వినడం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు నేను నిన్న మాటే చెప్తున్నానండి ఓకే సందేహ నివృత్తి కోసం వెయ్యి కాపీలు వేస్తా అని చెప్పి 2000 కాపీలు వేస్తారని ఒకటి ఒక ఎడిషన్ వేస్తామని 4-5 ఎడిషన్స్ వేసుకుంటారని ఇలాంటివి బయట అనుకోవడం నిండవి జరుగుతాయి అంటారా జనరల్ గా అంటే మీరు చేస్తారు జనరలైజ్ చేశారు అట్లా ఒక పుస్తకం 4-5 ఎడిషన్లు పడే స్థాయి ఉన్న రచయితలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 5-6 వేలు పెట్టున్నారు అంత పర్టికులర్ నవలారంగం ఉన్న విషయంలోనే కదా ఇది నలుగురు మాత్రమే ఉన్నారు వాళ్ళకి ఒకళ్ళు కాకుండా 5 ప్రచురణకర్తలు ఎవ్రీడే లైన్ లో ఉండేవారు ఇప్పుడు ఎవరు వీరేంద్రనాథు సులోచనారాయణ గారు మల్లారి గారు లేకపోతే ఇంకా ఎవరు పన్నాడు పత్ర కొద్ది రోజుల పాటు ఎర్రపేటి సాయి కొద్ది రోజుల పాటు ఇట్లా కొద్ది కొద్ది కాలం పాటు బట్ అందరికీ కూడా ఆల్రెడీ ఒక 5-6 పబ్లిష్ స్కూల్ లో ఉన్నాక రెండో పబ్లిషర్ చెబుతారు కదా ఆవిడ ఏం వీళ్ళమ్మా ఈ పుస్తకం విజయ్ కుమార్ ఇప్పటికి 5000 కాపీలు ఇవ్వడమ్మా అనుకో 5000 చేస్తున్నాడని అందుకని యాచిక శత్రు అన్న తెలుసు కదా నీకు అందుకని అసలు ఆ పరిస్థితి లేదు కాకపోతే ఏంటే అంటే ఒక ఇది ఉంటుంది రచయితలకు ఏముంటుందంటే తను ఫస్ట్ నా విషయం గమనించాడు నా దగ్గర ఏ రచయిత వచ్చిన ఫస్ట్ ఏం చెప్తాడంటే నా పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం అని దగ్గర అంటాడు మొదలు పెట్టినట్టు మొదలు పెడతాడు ఆ తర్వాత ఆ పుస్తకం ఒకటి ప్రచురించకపోతే ఓ వీరేంద్రనాథో సులోచనారాయణో నేను పెద్ద భయమని అయిపోతాను ఉద్దేశంతో ఆ పుస్తకం ప్రచురించకుండా వాళ్ళు ఆపారని మళ్ళీ ఒక అప్పుడు వాళ్ళు వేసుకుంటాడు ఒకవేళ పొరపాటు నేను ప్రచురిస్తే ఆ పుస్తకం మొత్తం నా దగ్గర ఉన్నా కూడా ఎక్కువ మిస్ చేస్తున్నా అనుకుంటారు వీటన్నిటికీ సమాధానం చేయడం అనేది అసలు సాధ్యమైన విషయం అవైతే వాస్తవం కాదు ఆ పరిస్థితి లేదు ఏదన్నా చాలా పాపులర్ రచయితలు సులోచనారాయణ గారు వీరేంద్రనాథ్ గారు లాంటి వాళ్ళ పుస్తకాలు ఒక 1000 కాపీలు వేస్తామని చెప్పి 10000 కాపీలు వేసి అనుకోని 12000 11000 వేసి అవి ఈ కాపీ రిజిస్టర్ పుంచుకున్న సందర్భం ఉన్న రచయిత పబ్లిషర్లు ఉన్నారో లేదో తగిన వాళ్ళ అవకాశం కాదమ్మా ఉండాలి అవకాశం కాదు నాకు చెప్పండి 2000 నుంచి ఇప్పటి వరకు ఒక సెక్రటరీ టైంలోనో లేకపోతే ఒక తులసిన టైంలోనో లేకపోతే బోర్డు చూసిన గొప్ప పుస్తకాన్ని ఉంటుంది మార్కెట్ విషయంలో గొప్ప పుస్తకం కాదు ఈ పుస్తకం కోసం జనం ఎదురు చూసి ఈ రచయిత పుస్తకం ఎదురు రాస్తాడు అని ఎదురు చూసి పుస్తకం కోసం ఎగబడి షాపులకు వెళ్ళి కొన్న పుస్తకాన్ని ఓ పుస్తకం పేరు చెప్పండి మీకు తెలిసి చదువుతానని చెప్పారు పుస్తకాలు రావడం నా వరకు అయితే 2000 తర్వాత ఒక ల్యాండ్ మార్క్ నవలే రాదు అంటే మార్కెట్ పరంగా కానీ లేకపోతే కంటెంట్ పరంగా కానీ సమాజం మొత్తాన్ని ఒక ఊపు ఊపిన లేదా చిన్న కథలు కలగజేసిన ఒక రచన రాలి 2000 తర్వాత అదే ఒకప్పుడు మ్యాగజైన్స్ అన్నీ కూడా అంటే మన వారపత్రికలు అన్నీ కూడా రచయితల రచనలతో నిండిపోవడం పబ్లిషర్స్ కూడా వేయడానికి బాగానే ఉండేది ఇప్పుడైతే అసలు మ్యాగజైన్స్ లేవు అనుకోండి వీక్లీస్ లేవు డైరెక్ట్గా వాళ్ళు రాసింది మీ దగ్గరికి తీసుకురావడం అంటే ఇప్పుడు మీరు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇంతవరకు సుమారుగా 8 పుస్తకాలు వేశారు సుమారుగా 2000 వరకు ఓన్లీ చిల్డ్రన్స్ లిటరేచర్ కాక ఓన్లీ ఈ సీరియస్ పుస్తకాలు నవల్లు కానీ ప్రయత్నపడిన తర్వాత నేను బయట పుస్తకాలు చూసినప్పుడు గమనిస్తే వైఎస్ఆర్ గారి పుస్తకాలు కూడా బాగా కనిపించాయి అంటే మీకు వైఎస్ఆర్ గారితో అటాచ్మెంట్ వల్ల వేశారా యాజ్ ఏ పబ్లిషర్ మామూలుగా వేశారా ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా సంబడి లైక్ సే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాడు వైఎస్ఆర్ గురించి పుస్తకం రాశారు దానికి చాలా ఐడెంటిసిటీ ఉంటుంది వాల్యూ అట్లాగే విజయలక్ష్మి గారు వాళ్ళ హస్బెండ్ గురించి రాశారు ప్రయాణం గురించి రాశారు పుస్తకం వైఎస్ఆర్కి నాకు గారికి నాకంటే వైఎస్ఆర్కి నాకు అనుబంధం అంటే వైఎస్ఆర్కి అని అంటారు నన్ను అంటే చాలా ప్రేమగా కనపడేటట్లు అందించేవారు ఆయన నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు వ్యక్తిగతంగా ఎప్పుడన్నా కలిసినప్పుడు అది ఆయన ఒక 5-6 సార్లు అప్పుడు సంవత్సరంకి వచ్చాడు ఎవరో మిత్రులు తీసుకెళ్తాం తర్వాత ఆయన తినేంటే పరిచయం ఏర్పడటం అట్లా తప్ప వైఎస్ఆర్ గారి తాలూకు పుస్తకాలు కాదు ఏదైతే ఏదైనా మనం బీజేపీ ఎట్లా జగల్బంద్ అనే పుస్తకం ఈ ఆఫీస్ మా రైటరు
మా ఆఫీస్లో పివి నరసింహారావు గారి పుస్తకం రాయడానికి వచ్చినప్పుడు నాతో డిస్కస్ చేస్తుంటే రైటింగ్ పాలిటిక్స్ విద్య పుస్తకం చేయమంటే జగల్బంది తెలుగునాడు పబ్లిష్ చేస్తారు, తెలుగునే పబ్లిష్ చేశారు, ఈ జుగల్బంది పుస్తకం పబ్లిష్ చేశారు, అట్లా లోహియా గారి పుస్తకాలు పబ్లిష్ చేశారు, రాయ్ సెక్రటరీ గారి పుస్తకాలు చేయడం రాయ్ సెక్రటరీ చాలా పాపులర్గా ఉన్నాయి. సెలబ్రిటీ ఉంటుంది, అది కాక రాసిన వాళ్ళు వైఎస్ఆర్తో కలిసి పనిచేసిన వాళ్ళు రాసి వస్తున్నారు. పోలవరం పుస్తకంలో వైఎస్ఆర్ గారి చాలా కేల్పి గారి పుస్తకంలో కేల్పి గారి కన్నా వైఎస్ఆర్ టైంలో బాగా చెప్పిన వాళ్ళే ఉంటారు. అట్లా కలిసి పనిచేశారు, అంటే ఉండవాళ్ళు అనుకుంటే కలిసి పనిచేశారు, అంటే మల్లీశ్వర్ కలిసి పనిచేశారు, విజయలక్ష్మి కలిసి పనిచేశారు. అది కారణం తప్ప పుస్తకం వేయడానికి కారణం వైఎస్ఆర్ గారి సెలబ్రేటర్ అని కాదు, పుస్తకం వేయడానికి కారణం రాసిన వాళ్ళ తాలూకు సామర్థ్యం, వాళ్ళకు ఉన్న సాధికారి కదా. ఆయనతో నిజం చెప్పాలంటే ఆయన లోపల మనిషి ఒకటే కదా పబ్లిష్ చేశాడు, ఆయన దగ్గర నేను నేర్చుకోవడం కోసం ఆయన దగ్గర ఇద్దరు కలిసామని నేను చాలా ప్రేమగా చూశాను. నాకు నేను చాలా ప్రేమించి ఇష్టపడ్డా ఒక హ్యూమన్ బీయింగ్స్ రాసుకోవడం, చాలా గ్రేట్ హ్యూమన్ బీయింగ్, గ్రేట్ ఇంటలెక్చువల్, చాలా నిశ్చితంగా ఆలోచించలేని ఒక మాట కూడా ఎక్స్ప్రెస్ చేయడం ఒక తత్వం ఉంది. చాలా గొప్ప వాళ్ళ డిసైన్ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను, నేను కొంచెం ఓపెన్ గా మాట్లాడుతున్నాను. నరసింహారావు మాట్లాడి మాట్లాడడం అసలు అసాధ్యమైన విషయం. ఇప్పుడు మీ ప్రశ్నకి నేను ఒక ప్రశ్నకి నేను నాలుగు లైన్లో ఇదిలో సమాధానం చెబుతున్నాను, నరసింహారావు రెండు మాటలు చెబుతాను. ఆ సామర్థ్యం ఎక్కి చేయాలంటే 500 సంవత్సరాలు తపస్సు చేయాలి, అప్పుడు దాకా పట్టుకుని పోయాలి. అంటే నేను అన్నది అడిగాలి, తక్కువ అక్షరాలు మాట్లాడడం అనేది కాదు, మాట్లాడే విధానం అన్నది అంతే అతనికి.